ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్న ఈ స్మెల్ అయితే అదిరిపోతుంది తెలుసా. అసలు మన చేతులు అనేవి అందు లోపలికి వెళ్ళవు కదా. సో నైట్ చాలా వెరైటీస్ చేశారనమాట. సో వెరైటీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫుడ్ అనేది. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్లస్ అతను మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తారు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవడం అసలు మర్చిపోతే. నిన్న బ్లాగ్ చూసారా, యానివర్సరీ బ్లాగ్ సెలబ్రేషన్స్ అయితే చూసారా? చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూడండి. ఫుల్ ఆన్ బాగా ఎంజాయ్ చేశాను నేను. మా ఆయన అయితే ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్లు అయితే ఇచ్చారు. నిజంగా మైండ్ బ్లాక్ అనమాట నాకైతే. సో టోటల్గా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఖచ్చితంగా మేక్ ష్యూర్ ఆ వీడియో చూసినాక ఈ వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా న్యాచురల్గా ఉంటాయి నా బ్లాగ్స్ అయితే. సో ఈరోజు కూడాను యానివర్సరీ నైట్ కదా, సో మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నైట్ అయితే అలా మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ 12:30 or 1 అయిపోయింది. మేము అలా మాట్లాడి ఫోన్ చేస్తూ డిన్నర్ చేస్తూనే 1 అయింది, చెప్పాను కదా నిన్న బ్లాగ్లో. సో 1 అయింది, ఇంకా పని అసలు ఏం చేయలేకపోయాను. మార్నింగ్ అసలు 8 అయిపోయింది. మా ఆయన కూడా పాపం ఎప్పుడు లేచి వెళ్ళిపోయారో తెలియదు. తనైతే మేమైతే మార్నింగ్ వరకు పడుకుంటా కానీ తనైతే ఎర్లీ మార్నింగ్ 5 వెళ్ళిపోవాలి కదా. సో తనైతే లేచి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. పాపం తనకి నేను టిఫిన్ కూడా చేసి పెట్టలేదన్నమాట. సో ఈరోజు మార్నింగే బ్లాగ్ ఈరోజు ఇప్పుడు ఎందుకు షూట్ చేస్తున్నానంటే, ఒకసారి ఈ హౌస్ చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు నైట్ పార్టీ కాదు కానీ సెలబ్రేషన్ కాదు కానీ, ఒక్కతే అంటే పెద్ద సెలబ్రేషన్ ఏం కాదు. ఒక్క ఫ్యామిలీని పిలిచాము అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది. వంటలు చేసుకోవాలి, కొన్ని వెరైటీస్ స్పెషల్గా చేయాలి. సో అవన్నీ చేస్తూ అలసిపోయానంట. మెయిన్ అలసిపోవడం వల్ల ఎక్కువ టైర్డ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు లేచేసరికి ఇంటి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఇప్పుడు ఏ నేను ఎక్కడి నుంచి పని చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒకసారి బ్యాక్ కెమెరాతో మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో బెడ్రూమ్ పరిస్థితి అది, ఇప్పుడు లేచాను అనమాట. సో బెడ్రూమ్ అయితే మొత్తం అలా ఉంది. కూలర్లో వాటర్ కూడా అయిపోయి వేయాలి బెడ్రూమ్స్. అండ్ నిన్న పెట్టేసుకుని చూడండి బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా మనకు అలవాటే కదా. ఇలాంటి టేబుల్స్ పైన ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాము. సో టీవీ సర్దుకోవాలి అండ్ క్రింద ఎక్కడక్కడ పడి ఉన్నాయి. అండ్ కిచెన్ చూపిస్తాను. కిచెన్ చూస్తే మీరు నిజంగా అసలు నాకు పిచ్చులేస్తుంది. అసలు చూసారా కిచెన్లో గిన్నెలు అన్నీ పడున్నాయి. ఇంకా చూడండి మొత్తం నైట్ ఇంకా 1 అయిపోయింది కదా, ఏం చేయలేకపోయాను. అండ్ నైట్ ఫుడ్ అయితే చాలా ఎక్స్ట్రా ప్రిపేర్ చేస్తానండి. మొత్తం బిర్యానీ అయితే ఫుల్గా ఉంది, ఆ గిన్నెలు అన్నీ పడున్నాయి, ఇవంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ హాల్లో చూడండి, హాల్లో కూడాను అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఈ క్రింద ఇక్కడే కూర్చొని డిన్నర్ చేసాం కదా, సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, క్లీన్ చేసుకోవాలి. చాలా చెత్త, చాలా పని అయితే ఉందన్నమాట. చాలామంది అంటారు అంటే హాల్ క్లీన్ చేయడం కోసం ఈ డబ్బాలన్నీ బాల్కనీలో పడేశాను, ఇవన్నీ ఇప్పుడు తీసి పెట్టాలి. చాలామంది అంటారు అందరూ చేసిందే కదా అని చెప్పి, అందరూ చేస్తున్నారు బట్ నేను బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి నా దాన్ని నేను చూపిస్తున్నా. అండ్ ఇక్కడైతే ఇక్కడ చూడండి, ఈ రూమ్లో వచ్చి సెలబ్రేషన్ చేసుకున్నాం కదా. సో బట్టలన్నీ ఇక్కడ పడేశాను, ఇంకా బెడ్ అంతా నిండు ఉంది, ఇవంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. వీడియోలో మేబీ చూడటానికి క్లీన్గా అనిపిస్తుంది కానీ క్లీన్ చేసేసరికి ఇదంతా ఇప్పుడు తీసి పెట్టేయాలి. సో ఇదంతా తీసి పెట్టాలన్నమాట, ఇది పరిస్థితి. సో మీరు చూసారా ఇదన్నమాట మా ఆయన గారు నాకు ఇచ్చిన పర్స్. చాలా నచ్చింది నాకైతే ఈ పర్స్, చాలా 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 బాగుంది, బాగుంది కదా. సో ఈ పర్స్లో అమౌంట్ కూడా పెట్టించారనమాట, మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. ఆ అమౌంట్ కూడా నేను తీయలేదు. చూడండి అమ్మాయిలకి ఇంక ఇంతకంటే ఇంకేం కావాలి గిఫ్ట్, ఇది ఆన్లైన్లో బుక్ చేశారంట నాకు అసలు తెలియకుండా. ఫస్ట్ టైం అనమాట మా ఆయన నాకు ఇలాంటి ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడం. చాలా బాగుంది, అంటే గిఫ్ట్ చిన్నదే బట్ ఇది బ్రాండ్, ఐ మీన్ మంచి క్వాలిటీది కాబట్టి కొంచెం కాస్ట్లీదే. బాగుంది, నేను కాస్ట్ అది అంతా చెప్పనమాట. అండ్ ఇంకొకటి ఫన్నీగా ఇవి ఇచ్చారు చూసారా, నాకు పండు వెంట్రుకలు వచ్చేస్తున్నాయని చెప్తున్నానని చెప్పి, హెయిర్ గ్రే అయిపోతుందని చెప్పి, నాకు సర్ప్రైజ్గా ఎలా జుట్టు పండిపోతుంది అంటున్నావు కదా అని చెప్పి ఇది ఇచ్చారు చూడండి. వెరీ ఫన్నీ, అసలు ఎదురింటి వాళ్ళు వచ్చారా చూసి ఎంత నవ్వుకున్నారో తెలుసా అసలు. సో అది ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను, లేచేసరికి అయితే 8 అయిపోయింది, ఇల్లంతా ఇలా పడింది, ఇప్పుడు పని చేసుకోవాలి.
సో చూసారా ఎలా ఉన్న కిచెన్ ని వెంటనే 2 నిమిషాల్లో మీరు చూసారు గానీ 2 నిమిషాల్లో అయ్యే పని కాదన్నమాట గిన్నెలన్నీ ఎన్ని ఉన్నాయి చూసారా సో అంత కిచెన్ అంత సూపర్ క్లీన్ చేసేసాను అన్నమాట అండ్ చూడండి 2 నిమిషాల్లో హాస్ కొడాను ఇవన్నీ సామాన్లు పడి ఉండేయి కదా ఎంత నీట్ గా చేసేసాను అది అమ్మాయిల మజాక అమ్మాయిలు ఉంటే ఎలా అయినా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుందన్నమాట 2 నిమిషాల్లో సో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసి అలా చేయింది గానీ సో ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే కాదన్నమాట ఇది చేసింది సో అది ఫ్రిగిన్లన్నీ కడిగేసాను అన్నమాట ఇవి కొంచెం నీళ్ళు ఆరిన తర్వాత ట్రేలో వేసేసుకుంటాను అండ్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏంటక్క కిచెన్లో ఏంటి బ్రష్ పెట్టారు అని అనుకుంటారా ఈ బ్రష్ ఏంటి తెలుసా మనం కుక్కరు మూతలు ఉంటాయి కదా కుక్కర్వి సో ఇవి ఇంత నీట్గా మనం క్లీన్ చేయలేం మన చేతులు అనేవి అందులోపలికి వెళ్ళవు కదా సో అప్పుడు ఈ బ్రష్తో ఇలా ఇలా క్లీన్ చేసేసుకుంటే సూపర్ నీట్గా అవుతాయి అన్నమాట సో అందుకని ఈ బ్రష్ను కూడా నేను కిచెన్లో ఎప్పుడు పెట్టి ఉంచుతా సో అది కిచెన్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ముందు చూసిన ఇంటికి ఇప్పుడు చూసిన ఇంటికి డిఫరెన్స్ ఉంది కదా అండ్ ఇప్పుడైతే చూడండి ఇంకా పాల్టీ బట్టలు అయితే నానబెట్టాను ఇన్ని బట్టలు నానబెట్టా ఇవన్నీ ఇంకా వాష్ చేసేసుకోవాలి 2 రోజుల నుంచి ఈ బట్టలు కూడా వాష్ చేయలేదన్నమాట ఈ బట్టలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనంతా చేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఫుల్ ఆకలేస్తుంది టైం 12 అవుతుంది తెలుసా ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు కదా సో మీకు చూపిస్తాను చూడండి ఫ్రిడ్జ్ అంతా ఫుల్గా ఉందన్నమాట అస్సలు ఖాళీ లేదు చూడండి ఫ్రిడ్జ్ అయితే అస్సలు ఫుల్ స్టాక్గా ఉంది నైట్ చేసి అన్నీ మిగిలిపోయాయి అనమాట చాలా ఈ ఫ్రిడ్జ్ కూడా ఖాళీ లేదు మొత్తం ఫుడ్ అంతా ఉంది ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఈ హిస్ పని పని అయితే ఇంకా కాస్త తగ్గినట్టే ఇంకా సో ఈరోజు ఏంటంటే చాలా రోజుల నుంచి నేను పెరుగు మీగడ ఫ్రిడ్జ్లో ఉంచుతున్నా ఇంకా 4 డేస్లో మేమైతే ఇంకా ఆంధ్ర వెళ్ళిపోబోతున్నాము ఇంకా లీవ్కి వెళ్ళిపోయామంటే ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి క్లీన్ చేసి వెళ్ళాలి కదా సో ఇప్పుడు ఆ మీగడ్ని తీసి బట్టర్ చేద్దాం అనుకుంటున్నాను మా ఎదురింటి ఆవిడైతే అది ఎంత చక్కగా స్పూన్తో ఎలా కలిపేసి చేసేస్తుంది అనమాట ఆవిడ ఇప్పుడు ఆవిడని చూసే నేను మీగడ ఉంచడం అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను అండ్ అది ఎంత నెయ్యి అవుతుందో తెలీదు సో ఇప్పుడైతే అది చేద్దాం అనుకుంటున్నాను అది చూస్తా ఫ్రిడ్జ్ అస్సలు ఖాళీ లేదు చెప్తున్నాను కదా అసలు ఏది తీస్తే ఏది పడిపోతుందో అన్నట్టుగా ఉందన్నమాట ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఖాళీ ఇప్పుడు తిన్నాను తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వెయిట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ ఇంకా వెయిట్ చేసేసుకొని తిన్నంత తినేసి మిగతా ఇంకా ఇదంతా ఇదన్నమాట బట్టర్ సో చాలా వెరైటీస్ చేశారనమాట సో వెరైటీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫుడ్ అనేది తరగలేదన్నమాట లేదంటే అయిపోయేది కొంచెం రైతా అయితే తీసుకుని వాహమో రైతా అయితే ఫుల్ గడ్డ కట్టేసింది చూడండి రైతా ఇక్కడ బయట ఖాళీ లేక టీ ఫ్రిడ్జ్ లో పెట్టేది అది వేగంగా గడ్డ కట్టేసింది సో కొంచెం బిర్యానీ అయితే వేసేసుకున్నా పులావ్ లాంటిది ఇది రైతా చల్లగా చాలా చల్లగా ఉంది గడ్డగట్టేసింది సో కొంచెం టేస్ట్ చూస్తున్నా నైట్ కూడా నేను టేస్ట్ చేయలేదు నార్మల్గా గారెలు అవి తినేసరికి సరిపోయింది సో నేను తినలేదు కానీ ఎదురింటి వాళ్ళు తిని చాలా బాగుంది పులావ్ అని చెప్పారు అసలు నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా నైట్ అయితే గాజులు తిన్నాను స్వీట్ తినేసరికి తినాలనిపించల ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను ఎదురింటి వాళ్ళు నిన్న ఎవరినైనా మన భోజనాలు పిలిస్తే అన్ని గిన్నెలు ఉండవన్నమాట మా ఇంట్లో ఉన్ని అన్ని కూడాను కొన్ని పైన పెట్టేసి తీయడానికి లేక సో ఎదురింటి వాళ్ళు ఈ ప్లేట్స్ అన్ని తెచ్చాను అనమాట సో వాళ్ళకి ఇచ్చేసి దంతపాటుగా ఈ పెరుగు సారీ ఏంటది మేగడ దంతపాటుగా ఈ మేగడ ఉంచానని చెప్పాను కదా ఆవిడతో చేపిస్తాను సో ప్రధాని మీకు కూడా చూపిస్తాను సాత్విక్ సాత్విక్ పాప అందరు రా తీసుకున్న లోపలికి వెళ్ళు హాయ్ బోలో హాయ్
ले अंदर चलो दादा लोपलकी। तो मम्मी नहा रही तो मैं अंदर आके क्या करूं? मम्मा का वेट कर। कम होने से भी बना देते ना, इतना ज्यादा जरूरी थोड़ी ना। సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇదన్నమాట ఒక 1 మంత్ నుంచి నేను దాచిపెట్టిన పాలమేగడ. ఇప్పుడైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్లో దీని నుంచి వెన్న తీసి నేని చిటికల్లో చేసేయచ్చు. నిజంగా మిక్సీ జార్లో వేసి చాలా వాటర్ వేసి చాలా టైం టేకన్ అవుతుంది. ఆ గిన్నెలంతా మళ్ళీ జిడ్ అయిపోయి చాలా. సో ఇక్కడ చూడండి, ఒక వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో మనం తీసుకున్న పాలమేగడని వేసేసి జస్ట్ అంటే జస్ట్ స్పూన్తో ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అంతే, ఇంకా అందులో వాటర్ ఏం వేయకుండా. సో అలా కలిపినప్పుడు ఫస్ట్ అది కొంచెం టైట్గా అయిపోతుంది, మళ్ళీ టైట్గా అయ్యి ఆ తర్వాత మళ్ళీ అలా కలుపుతూ ఉంటే మళ్ళీ లూజ్గా అయిపోయి కొంచెం వాటర్ అనేది విచ్చిపెట్టడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అలా వాటర్ అనేది విచ్చిపెట్టినప్పుడు ఇంకా బట్టర్ అనేది ఇంక స్టార్ట్ అయిపోయినట్టే, అంటే వెన్న అనేది ఇంక వచ్చేసినట్టే అనమాట. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, చెయ్యి కూడా నొప్పి పుట్టలేదు అనమాట. 2 నిమిషాలుగా తిప్పితే అయిపోయింది ఇంకా. సో అందులో కూల్ వాటర్ వేయాలి, ఇది గుర్తుపెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ వేసి ఆ బట్టర్ అంతటిని ఒకవైపుకి ఇలా నేను చూపిస్తున్నట్టు ఒకవైపుకి తీసేసుకొని ఆ వాటర్ అనేది పడేయాలన్నమాట. ఆ వాటర్లో ఇంకేం ఉండదు, అది జస్ట్ వేస్టేజ్ మాత్రమే. ఆ వాటర్ని ఇలా వడగట్టేయాలి. బట్టర్ కూడా ఇంకేం పడిపోతుందన్న ఏం ఉండదు, ఎందుకంటే బట్టర్ అనేది ఆ అంటే ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో పాటుగా పడిపోదు అన్నమాట. సో ఇలా ఒక 2-3 సార్లు అయితే కూల్ వాటర్ని వేసేసుకొని ఇంక వాష్ చేసేసుకున్నాను. సో చూడండి, ఫస్ట్ టైం వేసేసరికి కొంచెం మురికిగా వచ్చాయి వాటర్, అండ్ సెకండ్ టైంకి అంతగా రాలేదు క్లీన్ అయిపోయి. అండ్ ఇంకొకసారి 3 టైమ్స్ వేసేసరికి పూర్తిగా క్లీన్గా అయిపోయింది అన్నమాట. సో బట్టర్ మాత్రమే ఉండి క్లీన్ వాటర్ మాత్రమే బయటకు వచ్చాయి, మీరు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. సో అంతే అన్నమాట. దీన్ని ఇంకా డైరెక్ట్గా కళాయిలో వేసేసుకొని ఇంకా వేడి చేసేసుకోవడమే. ఒక 5 నిమిషాలు వేడి చేస్తే ఇంకా నెయ్యి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎంత ఈ బటర్ని మనం తినొచ్చు కూడాను, నీట్గా వెన్నని బ్రెడ్కి గట్ర రాసేసుకొని తినాలనుకున్న అలా అయినా తినొచ్చు. లేదు అంటే ఇలా మనం నెయ్యి చేసేసుకోవచ్చు. ఎంత ప్యూర్ తెలుసా, చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. ప్యూర్గా మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసేసుకున్నాను నేనైతే. సో మీకు ఇది యూజ్ అవుతుందని షేర్ చేసేసుకున్నాను మీతో పాటుగా. నెయ్యి అయితే ఇంకా రెడీ అయిపోయింది. సో చూడండి, ప్యూర్ నెయ్యి. సో చూడండి, ఫైనల్గా అయితే ఇందులో ఇంక ఇందులో వేస్తాను బాటిల్లో. 1/2 బాటిల్ అయితే అయింది, ఒక 1/4 కిలో ఉండొచ్చు, 1/4 కిలో అయింది అనమాట. ఒక 1 మంత్ వరకు 1 లీటర్ పాలు తీసుకుంటాం. సో ఒక 1 మంత్ మేగడ దాచిపెడితే చూడండి 1/4 కిలో అయ్యి ఉండొచ్చు. 1/4 కిలో కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్న స్మెల్ అయితే అదిరిపోతుంది తెలుసా అసలు. సో అది ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పి బట్టర్ చేయడం అనేది చూపించాను. అండ్ నార్మల్గా నా డే ఎలా ఉందని మీతో షేర్ చేసేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇక్కడైతే నేను జస్ట్ పని అంతా అయినాక రిలాక్స్ అవుదామనో లేదంటే జస్ట్ ఏదో ఫోన్ వచ్చిందో మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోన్ ఒకసారి తీసామనుకోండి, ఇంకా అలా ఒక 5 నిమిషాల కోసం ఫోన్ చూస్తూ గంటలు అయిపోతాయి అనమాట. ఒక 1 అవర్ అట్లీస్ట్ అయిపోతుంది ఒక 5 నిమిషాలు చూద్దామని చెప్పి. సో మీతో పాటుగా కూడా ఇలానే అవుతుంది కదా, అలా ఫోన్ వస్తుందని చెప్పి ఫోన్ తీస్తే అలా ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం వాట్సాప్ ఇన్స్టానో ఏదో చూసేసుకుంటూ టైం అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా నేను అదే అలా కూర్చొని ఫోన్ చూసేసుకుంటున్నా. సో అది ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.